వాసన రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. దానికి తగిన కారణం ఏంటో తెలుసుకుని ఆ సమస్యను మనం సాల్వ్ చేసుకుంటే నోటి దుర్వాసన ఆపడం చాలా ఈజీ. కానీ చాలా మంది పేషెంట్లు కూడా నోరు దుర్వాసన వస్తుంది అంటే వాళ్ళు అదొక సమస్యగా కూడా పరిగణించరు. చెయ్యి అడ్డం పెట్టుకుని మాట్లాడడం, ఇలా లేకపోతే ఇంట్లో దొరికే లవంగాలు ఇలాచీలు లాంటివి తినడం, చూయింగములు లాంటివి తిని నోటి దుర్వాసన ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ సమస్య వల్ల నోరు దుర్వాసన వచ్చేటప్పుడు ఈ పక్క రెమెడీస్ అనేవి మీకు డెఫినెట్ గా పనిచేయవు. డాక్టర్ గారిని కలిసి రీజన్ ఏంటో తెలుసుకుని దానికి తగిన పరిష్కారంతో అండ్ తగిన ట్రీట్మెంట్తో మీరు సాల్వ్ చేసుకుంటే నోరు దుర్వాసన అనే సమస్యను మనం పర్మనెంట్ గా ఆపేయవచ్చు. అది పెద్ద సమస్య ఏం కాదు, ఒక చిన్న ఇబ్బంది మాత్రమే. ఫస్ట్ కాల్ తీసుకుందాం. రంగారెడ్డి నుంచి జైపాల్ గారు లైన్ లో ఉన్నారు మనతో మాట్లాడడానికి. జైపాల్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి డాక్టర్ గారు. హలో హలో, నమస్తే మేడం. నమస్తే జైపాల్ గారు, చెప్పండి. నోటి నుంచి దూరాసన వస్తుంది మేడం, కోల్గేట్ ఏది వాడాలి? పేస్ట్ వాడడం వల్ల నోరు దుర్వాసన ఆగదండి. ఇందాక నేను అందుకే మొదటి నుంచి వింటే మీకు అర్థమయ్యేది. నోట్లో దుర్వాసన మీకు వస్తుంది అంటే చిగుర్లలో ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, పళ్ళు ఏమైనా పాడై ఉండొచ్చు, లేదా పాచి పెరిగిపోయి ఉండొచ్చు. ఒక్కొక్కసారి పాచి గడ్డలు గడ్డలుగా కట్టేస్తే మీరు నార్మల్ గా చేసే బ్రష్ తోని ఆ పాచి తీయలేరు. డాక్టర్ గారు ఇన్స్ట్రుమెంట్ పళ్ళు కడిగించుకోవడం అంటాం చూడండి మన వాడుక భాషలోని, అలా పళ్ళు కడిగించుకుంటే వెంటనే ఆ పాచి అంతా పోతుంది, నోరు దుర్వాసన ఆగిపోతుంది. మీరు రంగారెడ్డి నుంచి కాల్ చేస్తున్నారు, మీకు హైదరాబాద్ దగ్గర. హైదరాబాద్ లో 22 పార్థా డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది మీకు, 4142000 నంబర్. దానికి ఫోన్ చేసి మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ కు వెళ్ళి ఒక్కసారి పళ్ళు కడిగించుకోండి, వెంటనే మీ సమస్య ఆగిపోతుంది. ఈ స్కేలింగ్, క్లీనింగ్, వాడుక భాషలో పళ్ళు కడిగించడం పట్ల చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఒకటి పళ్ళు అరిగిపోతాయని, సెన్సిటివిటీ వస్తుందని, పళ్ళు కదిలిపోతాయని భయాలు ఉంటాయి. అది అన్ని కూడా అపోహలు, అబద్దాలు మాత్రమే. ఎక్కడైతే మీ బ్రష్ తో మీరు రోజు పళ్ళు తోముకోలేరో, ఎక్కడి నుంచి అయితే మీరు పాచి తీసుకోలేరు, అవి మీతో కావట్లేదు కాబట్టి డాక్టర్ గారు చక్కటి ఇన్స్ట్రుమెంట్, ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అల్ట్రాసోనిక్ స్కేలార్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. వాటితో సన్న వైబ్రేషన్ తోని మూల మూలలో ఎక్కడైతే మీరు క్లీన్ చేసుకోలేరు అక్కడ డాక్టర్ గారు తీసేస్తారు. దానివల్ల నోరు శుభ్రంగా ఉంటుంది, చిగుళ్ళ వ్యాధులు రాకుండా ఉంటాయి, నోరు దుర్వాసన ఏమన్నా ఉంటే ఆగిపోతుంది, మళ్ళీ మీరు చాలా నీట్ గా మెయింటైన్ చేసుకోగలుగుతారు. సో 6 నుంచి 8 నెలలకు ఒకసారి ఈ పళ్ళు కడిగించుకోవడం అనేది రికమెండెడ్. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇబ్బందులు కానీ ఉండవు. హైదరాబాద్ నుంచి నెక్స్ట్ కాలర్ జయదేవి గారు లైన్ లో ఉన్నారు. జయదేవి గారు నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారు వింటున్నారు. హలో, సమస్య ఏంటి? హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం, మా పాపకి 6 ఇయర్స్ లోనే పళ్ళు ఊడిపోయాయండి. 8 ఇయర్స్. ఇప్పుడు 8 ఇయర్స్? 6 ఇయర్స్? ఇప్పుడు 7 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి మేడం. ఓకే, అవి 6 ఇయర్స్ లోనే పోయినాయి మేడం, ఇంకా రావట్లేదు పైపళ్ళు. పైపలు రావట్లేదు. ఇప్పుడు పళ్ళు ఊడిపోయిన తర్వాత 3 నెలల కల్లా పళ్ళు మొలిచేయాలమ్మా. చిన్న చిన్నగానే బయటికి రావాలి. అలా రావట్లేదు అంటే లోపల ఇరుక్కున్నాయి అని అర్థం. పన్ను బయటికి రావాలంటే ఎముకను దాటి, చిగురుని దాటి బయటికి మొలవాలి. అలా మొలవట్లేదంటే చిగురు కొంతమంది బిడ్డల్లోనే మందంగా ఉంటది. అలా మందంగా ఉన్నప్పుడు పళ్ళ ప్రెషర్ సరిపోదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే కొంచెం చిగురు ఓపెన్ చేస్తారు, పళ్ళు వెంటనే బయటకు వచ్చేస్తాయి. అలా కాదు, మీరు నెగ్లెక్ట్ చేస్తే జీవితకాలం శాశ్వతంగా కొన్ని సంవత్సరాలు కూడా పళ్ళు లోపల ఇరుక్కుపోతాయి. బిడ్డలు పళ్ళు రాక, నవ్వలేక సరిగా ఇబ్బంది పడుతుంటారు. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు మీరు. హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి మీ పాపను తీసుకుని రండి, వెంటనే అది ఓపెన్ చేస్తారు, పన్ను బయటకు వచ్చేస్తుంది. చిన్నబిడ్డల విషయంలో పేరెంట్స్ అందరికీ కూడా ఇలాంటి రకాల భయాలే ఉంటాయి. ఒకటి, పాలపళ్ళు ఎంతవరకు ఇంపార్టెంట్? పాలపళ్ళలో పిపి పళ్ళు అయితే ఏం చేయాలి? పళ్ళు నల్లగా మారిపోతే ఏం చేయాలి? పళ్ళు బయటికి రావట్లేదు, పళ్ళు 2 వరుసల్లో వస్తున్నాయి, అసలు ఏవి శాశ్వత దంతాలు, ఏవి పాల దంతాలు, ఇలా కన్ఫ్యూజన్స్ అన్ని ఉంటాయి. కానీ ఏంటంటే ఇట్లన్నిటికి కూడా చాలా చిన్న చిన్న సింపుల్ సొల్యూషన్స్ ఏ ఉంటాయి. ఇప్పుడు పాలపళ్ళలో ఇన్ఫెక్షన్ అయింది అనుకోండి, అంటే పుచ్చుపన్ను అయినా పన్ను నల్లగా మారిపోయినా తప్పనిసరిగా చికిత్స చేయించాలి. ఎందుకు, ఊడిపోయే పళ్ళే కదా, చికిత్సలు ఎందుకు అని పేరెంట్స్ ఆలోచన విధానం ఉంటుంది. ఎందుకు అంటే పాలపన్ను కిందే శాశ్వత దంతాల మొగ్గలు ఉంటాయి. ఏ ఇన్ఫెక్షన్ అయినా పాలపన్నులో ఉన్నా అదంతా కిందికంతా వచ్చి ఈ శాశ్వత దంతాల పైన ప్రభావం చూపిస్తుంది. అలాంటప్పుడు జీవితకాలం ఉండాల్సిన శాశ్వత దంతాలు బలం